గడిచిన మూడేళ్లలో దేశంలోనే అత్యధికంగా ఏ రాష్ట్రం అటవీ భూములను అభివృద్ధి ప్రాజెక్టులకు మళ్లించింది? హర్యానా. 2014-15 నుంచి 2016-17 వరకు దేశవ్యాప్తంగా 56,070 హెక్టార్ల అటవీ భూములను వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం మళ్లించినట్లు కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఇటీవల వెల్లడించింది. 7,944 హెక్టార్ల అటవీ భూములను మళ్లించి ఈ జాబితాలో హర్యానా తొలిస్థానంలో ఉంది. 7,149 హెక్టార్లను మళ్లించిన తెలంగాణ రెండో స్థానంలో ఉంది. 3,344 హెక్టార్ల అటవీ భూములను మళ్లించి ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో నిలిచింది. 25వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ ఇటీవల ఏ రాష్ట్రంలో జరిగింది? గుజరాత్లో. 25వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ డిసెంబర్ 27 నుంచి 31 వరకు గుజరాత్లోని గాంధీనగర్లో జరిగింది. నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, భారత ప్రభుత్వం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. భారత్లోని ఏ విమానాశ్రయంలో దేశంలోనే తొలిసారిగా సముద్ర రన్వేను నిర్మించనున్నారు? అగట్టి విమానాశ్రయం, లక్షద్వీప్. లక్షద్వీప్లోని అగట్టి విమానాశ్రయంలో దేశంలోనే తొలిసారిగా సముద్ర రన్వేను నిర్మించనున్నారు. సముద్రంలో వంతెన నిర్మించి ప్రస్తుతం ఉన్న రన్వేను పొడిగించనున్నారు. ఈ మేరకు విమానాశ్రయం విస్తరణకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల ఆమోదం తెలిపింది. పెటా నుంచి ఇటీవల పర్సన్స్ ఆఫ్ ది ఇయర్ 2017 అవార్డుకి ఎవరు ఎంపికయ్యారు? అనుష్క శర్మ. జంతు రక్షణ కోసం చేస్తున్న కృషికి గుర్తింపుగా బాలీవుడ్ నటి అనుష్క శర్మకు పెటా సంస్థ పర్సన్స్ ఆఫ్ ది ఇయర్ 2017 పురస్కారాన్ని ప్రకటించింది. 61వ జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్ కాంపిటీషన్స్ పురుషుల 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో స్వర్ణాన్ని గెలుచుకున్న షూటర్ ఎవరు? జీతూరాయ్. కేరళలోని తిరువనంతపురంలో 61వ జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్ కాంపిటీషన్స్ జరిగాయి. ఈ టోర్నమెంట్లో జీతూరాయ్ పురుషుల 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో పసిడి పథకాన్ని గెలుపొందాడు. మజూలీ దీవి ఏ రాష్ట్రంలో ఉంది? అస్సోంలో. ప్రపంచంలోని అతిపెద్ద నది ఆధారిత దీవి మజూలీ. ఇది అస్సోం రాష్ట్రంలో ఉంది. బ్రహ్మపుత్ర నది ద్వారా ఇది ఏర్పడింది. ఈ దీవి పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. రంజీ ట్రోఫీ 2017-2018 టైటిల్ను ఏ జట్టు గెలుచుకుంది? విదర్భ. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్లో విదర్భ జట్టు ఢిల్లీని ఓడించి టైటిల్ విజేతగా నిలిచింది. రంజీ చరిత్రలో విదర్భ జట్టు ఈ టైటిల్ను గెలుచుకోవడం ఇది తొలిసారి. నీతి ఆయోగ్ ఇటీవల రూపొందించిన దేశవ్యాప్తంగా 115 వెనుకబడిన జిల్లాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 3 జిల్లాలు. దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా అభివృద్ధి చేయాల్సిన 115 వెనుకబడిన జిల్లాలను నీతి ఆయోగ్ ఇటీవల గుర్తించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖపట్నం, కడప, విజయనగరం, తెలంగాణ నుంచి వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం ఈ 3 జిల్లాలు ఉన్నాయి. 115 జిల్లాలలో 35 జిల్లాలు వామపక్ష తీవ్రవాదం సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ నూతన అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? వినయ్ సహస్రబుద్ధే. మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత, రాజ్యసభ ఎంపీ వినయ్ సహస్రబుద్ధే ఇటీవల కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ నూతన అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ప్రొఫెసర్ లోకేష్ చంద్ర స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారు. ICCRని 1950లో ఏర్పాటు చేశారు. కేంద్ర పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారి వివరాలను బహిరంగపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ పేరుతో ప్రత్యేక వెబ్సైట్ను అందుబాటులోకి తెచ్చింది? డిబిటి భారత్. కేంద్ర పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారి వివరాలను బహిరంగపరిచేందుకు డిబిటి భారత్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఒక వెబ్సైట్ను ప్రారంభించింది. ఇందులో భాగంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో అమలు చేస్తున్న పథకాలు, లబ్ధిదారులు, ప్రభుత్వానికి మిగిలిన ఆదాయం తదితర వివరాలను వెబ్సైట్లో పొందుపరిచింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.